We are doing our best. But... మేడం సోమనాథ్ నగర్ దగ్గర పెద్ద బ్లాస్టింగ్ జరిగిందట. ఎంతమంది చనిపోయారో తెలియలేదు. శవాలను చూడ్డానికి వెళ్ళింది కదా, శవంలా కూలిపోవడానికి మస్తుగా ప్లాన్ చేసిన. ఏంది ఆవిడకి సెక్యూరిటీ మామూలుగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉందండి, ఆడికి ఎవరు పోలేరు. అవును, ఆ సెక్యూరిటీ వాళ్ళనే కొన్నాం, వాళ్ళతోనే గాల్పించేస్తున్నాం. అదేం మన కలర్? అయితే దాని సౌండ్ మేము చూడాలి, మమ్మల్ని దింపింది కదా. ఎల్లుండ్రి ఏంటి సార్, అందరికి ఇలా చెప్తున్నారు. అందుకే సార్ మన ప్లాన్స్ అన్ని అప్సెట్ అవుతున్నాయి. నిజమే సార్, మన ఆలి మ్యాటర్ లీగర్ అందుకే చచ్చిపోయాడు. ఊరుకోరా, యదవులందరికి చెప్తా అంద్రా. నేను చెప్పింది వాడు అడిగిన దానికి. ఏం చేస్తానో గెట్ల చేస్తానో నాకు మాత్రమే తెలుసురా, మీకు కూడా చెప్పనురా. ఏమనుకుంటున్నావు ఈ ముక్కని? కూరగాయలు కొనుక్కోటకు వచ్చినప్పుడు జరిగిందని మా ఫోన్ వచ్చింది మేడం. అంత్యక్రియలకు లేకుండా బూడిదే ఉంటుంది. పొద్దున్న ఎమ్మెల్యేలందరూ కూడగట్టి తీసుకురండి, నన్ను లీడర్ గా ఎన్నుకోవాలి. నాకు ఎలా ఉంది చెప్తా? ఓ ముక్కన్న ముష్టోళ్ళక్క నేను ఎంబడబడి ఉన్నాను కదా, ఓ పని చెయ్యి, ఈ టర్మో నన్ను సీఎం చెయ్యి, నీకు మంచి ట్రైనింగ్ ఇస్తా. అవునన్నా, సీఎం అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఏందయ్యా పాగల్ నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఏందయ్యా ఎక్స్పీరియన్స్ వచ్చాడు? మనం సీఎం అయినామంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదరా. ఈ ముక్క నరసింహరావు సీఎం అయిందంటే ఈ సీఎం పదవి ఉన్నంత కాలం ఈడే సీఎం రా. అది కూడా మన అభిమానులు వస్తుండ్రు మనం.